ఢిల్లీ లీకర్ సంఘంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవితను విచారించేందుకు అనుమతి కోరుతూ కోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది. అయితే ఇప్పటికే కవితను అరెస్ట్ చేసి ఈడీ విచారించింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉంది. ఇక గతంలోనే హాజరు కావాలని కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లీకర్ సంఘంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవితను విచారించేందుకు అనుమతి కోరుతూ కోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది. అయితే ఇప్పటికే కవితను అరెస్ట్ చేసి ఈడీ విచారించింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉంది. ఇక గతంలోనే హాజరు కావాలని కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మరి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవితకు సిబిఐ కూడా తాను కూడా విచారించాలి అనుకుంటూ నోటీసులు ఇచ్చింది కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9666531 37 9000 000 4357. రోజవిని కోర్టులోని ఈరోజు సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. కవితను తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా రోజవిని కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను విచారించింది. దాదాపుగా 10 రోజుల పాటు విచారించిన తర్వాత రోజవిని కోర్టు ఆమె జ్యుడిషియల్ రిమాండ్ కి విధించగా ఈ ఆమె ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. 9వ తారీఖు వరకు కూడా ఆమె జ్యుడిషియల్ రిమాండ్ లోనే ఉంటారు. అయితే ప్రస్తుతానికి ఆమె బెయిల్ పిటిషన్ ఒకటి, సోమవారం బెయిల్ పిటిషన్ మీద రోజవిని కోర్టు తీర్పు ఒకటి రిజర్వ్ లో ఉంది. మరొకటి 20వ తారీఖున ఇంకొక పిటిషన్ రిజర్వ్ లో ఉంది, రెగ్యులర్ బెయిల్. మరి రెండు బెయిల్స్ లో ఒక బెయిల్ వచ్చే అవకాశం అయితే కవితకు ఉంది. మరి కవితకు బెయిల్ వస్తుందన్న నేపథ్యంలోనే సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐ వెంటనే ఆమెను అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఈరోజు రోజవిని స్పెషల్ కోర్టులో ఈరోజు పిటిషన్ దాఖలు చేసింది. కవితను తమ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పేసి కోరింది. ఈ నేపథ్యంలో సోమవారం అయితే బెయిల్ వచ్చే అవకాశం అయితే కవితకు లేదంటే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కవితను కవిత కస్టడీ ముగిసిన వెంటనే ఆమెని జైలుకి తీసుకొస్తా కోర్టుకు తీసుకొస్తారు. కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత ఆమెని తిరిగి సిబిఐ కస్టడీకి అప్పగిస్తారని సమాచారం. అయితే మరి కవిత సిబిఐ కస్టడీ ఎప్పటి నుంచి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి రామకృష్ణ? అంటే 9 వరకు ఆల్రెడీ ఉంది కాబట్టి 9 వరకు ఆమెది కస్టడీ ఉంది కాబట్టి 9 తర్వాత ఆమె సిబిఐ కస్టడీకి ఇస్తే జ్యుడిషియల్ రిమాండ్ ముగిసింది కాబట్టి జ్యుడిషియల్ రిమాండ్ ముగిసింది అంటే ఆమెకి సిబిఐ కస్టడీకి ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. ఢిల్లీ లీకర్ సంఘంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవితను విచారించేందుకు అనుమతి కోరుతూ కోర్టులో సిబిఐ పిటిషన్ వేసింది. అయితే ఇప్పటికే కవితను అరెస్ట్ చేసి ఈడీ విచారించింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉంది. ఇక గతంలోనే హాజరు కావాలని కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది.